సవిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ ద్వారా బాలరాజు క్యారెక్టర్లో నటించి హీరోగా మన తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు చందన్ కుమార్. ఇక రీసెంట్గా ఈ సీరియల్ నుంచి చందన్ కుమార్ కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు. కానీ ఈ సీరియల్ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా బాలరాజు క్యారెక్టర్లో నటిస్తున్న చందన్ కుమార్ని చాలా మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలో చందన్ కుమార్ పెళ్లిపెట్టి లెక్కబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా అఫీషియల్గా తనకి కాబోయే భార్యని పరిచయం చేశారు. చందన్ కుమార్కి కాబోయే భార్య పేరు కవిత. కవిత కూడా సీరియల్ హీరోయిన్నే. తను కూడా కన్నడలో ఎన్నో సీరియల్స్లో మరియు సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాకుండా కన్నడలో బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. చందన్ కుమార్ కవిత వీరిద్దరూ కూడా కన్నడలో లక్ష్మీ పారమ్మ సీరియల్లో నటించారు. ఈ సీరియల్ ద్వారా వీరిద్దరి జోడీకి కన్నడలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ సీరియల్ నటించే టైంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో పెద్దల అంగీకారంతో ఒకటవబోతున్నారు. ప్రస్తుతం చందన్ కన్నడలో కొన్ని సీరియల్స్లో మరియు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈ న్యూస్ తెలిసిన తమ ఫ్యాన్స్ అందరూ కూడా చందన్ కుమార్కి కంగ్రాట్స్ అంటూ విషెస్ని తెలియజేస్తున్నారు. మీరు కూడా చందన్ కుమార్కి విషెస్ తెలియచేయాలి అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ నుంచి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా లక్ష్మీ సోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట స్తంభాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ని ముందుగా మీరే చూడగలరు. సీరియల్లో హీరోయిన్ గా నటించింది చందన్ కవిత కలిసి కన్నడలో లక్ష్మీ బరమ్మ అనే సీరియల్.